డేరా బాబా అలియాస్ గుర్మిత్రామ్ రహీం హంతకుడేనని సిబిఐ కోర్ట్ తేల్చింది. ఈ మేరకు 2002 జూలై 10 నాటి హత్య కేసుపై ఇవాళ తీర్పును వెలువరించింది. 2002 లో డేరా సచ్చా సౌధాలో ఒక అనుచరుడైన రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడు. రంజిత్ సింగ్ కుమారుడు జగశీర్ సింగ్ ఫిర్యాదు మేరకు 2003 డిసెంబర్ 3న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసును పంచకులలోని సిబిఐ కోర్టు విచారిస్తోంది. అయితే ఆ కేసును వేరే సిబిఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్ హర్యానా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను 2 రోజుల క్రితం న్యాయమూర్తులు కొట్టేశారు. బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో తాజాగా పంచకులలోని సిబిఐ కోర్టు కేసులో తీర్పును వెలువరించింది. డేరా బాబాతో పాటు మరో 5 అనుచరులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 12న శిక్షను విధించనుంది. కాగా ఆశ్రమంలో ఇద్దరు శిశురాలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా బాబా ప్రస్తుతం 20 జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పంచకులలోని సిబిఐ ప్రత్యేక కోర్టు 2017 అతడిని దోషిగా తెలుస్తూ తీర్పునిచ్చింది. రామచంద్ర ఛత్రపతి అనే జర్నలిస్ట్ హత్య కేసులోను కోర్టు అతడిని 2019 దోషిగా ప్రకటించింది. బూర్చ్ జవహర్ సింగ్ వాళ్ళ గురుద్వారా నుంచి గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథం దొంగతనం కేసులను అతడు నిందితుడిగా ఉన్నాడు.